జగనన్న పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. మరి జగనన్న పరిపాలన బాగాలేదు, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడని పవన్ కళ్యాణ్ చెప్తున్నారా? పవన్ కళ్యాణ్ చెప్తే అవుతుందా? చెప్పినంత మాత్రాన అవ్వదు కదా. పవన్ కళ్యాణ్ మీలాంటి మహిళలు ఉన్నారా? ఎవరు దగ్గర వాళ్ళకుంటారు, వచ్చే వాళ్ళు వస్తారు. మరి వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు? జగనే గెలుస్తారు. ఎందుకు గెలుస్తాడు అంటే ఏం చెప్తారమ్మా? మా జగనన్న అన్ని పథకాలు వాడుతున్నాయి. డోక్రా మహిళగా పథకం పొందాము, జగనన్న తోడు పొందాము, జగనన్న ఆటో డ్రైవర్ని, ఆటో డబ్బులు పడ్డాయి మాకు. అన్నిట్లో ఇదిగా ఉన్నా జగనన్న ఓడిస్తుంటుంది కదా. అన్నంత మాత్రాన అవుతుందా? పోయినసారి అనలేదా? 2019 ప్రచారం చేసింది కదా జగన్. అధికారం ఇవ్వలేదని పక్కకి వెళ్ళిపోయినాక ఇంకా పక్క పార్టీ లెక్కే వచ్చింది. రాజన్న అభిమానులంతా నా వెంట ఉన్నారని చరిమల చెప్తుంది కదా. అదేం జరగదండి, జగనన్నే వస్తాడు. జగనన్నే వస్తాడు. మహిళల ఓట్లన్నీ వాసు గారు, ఒంగోలు వాసే గెలిచేది. వాసు గారు ఓడిపోతారు, జనార్దన్ గెలుస్తారు అంటున్నారు. అది జరగదు పక్కాగా. వాసే మహిళలు అంటే పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు, ఎవరికి ఏం కాదు పట్టించుకుంటున్నాడు. మాకు ఎల్ల పట్టాలు ఇచ్చారు, అన్ని చూస్తున్నాడు. వాసే వస్తాడు ఒంగోలు. గెలుస్తారు వాసు గారు పక్కాగా.